హాయ్ హలో నమస్తే, నిన్న గీనా, వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చామంతి మొక్క గురించి అండి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, సో మళ్ళీ నేను మీ అందరికీ చెప్పేదాని బదులు ఆ వీడియోస్ నేను యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలోనే. ప్రతి టాపిక్ కూడా కవర్ చేశానండి, మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు. అయితే ఎవరైతే అడిగారో వాళ్ళు కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి అన్ని వీడియోస్ ఒకే దాంట్లో నేను మీకు షేర్ చేస్తున్నాను. ప్రతి టాపిక్ కూడాను మీకు హెల్ప్ అవుతుంది, చూడండి. ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం మార్కెట్లో ఎక్కువగా నార అమ్ముతున్నారు కదా, అది తీసుకొస్తే ఎలా పెట్టుకోవాలి, ఇందులో ఒక నా కొత్త ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అది నేను షేర్ చేస్తాను. ఆ తర్వాత నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కని ఎలా పెట్టుకోవాలి, అండ్ తర్వాత కటింగ్ ద్వారా మనం ఈ చామంతి మొక్కని ఎలా పెంచుకోవాలి, ఆ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, వీటికి పెస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి, చీడపీడలు, అవి వస్తే కనుక వాటిని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడాను ఈరోజు ఈ వీడియోలో ఒకే వీడియోలో ఉంటే బాగుంటుందని చెప్పి నేను అవన్నీ యాడ్ చేశాను. కొత్తగా ఎవరైతే ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. సో ఈ విషయం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అండి, మనం మార్కెట్లో నారు చూస్తున్నాము, తక్కువకే వస్తుంది, 20 రూపీస్కే వస్తుంది, మనకు కావాల్సిన కాస్ట్ తీసుకొచ్చుకొని మనం రిపోర్ట్ చేసుకోవాలి. అయితే దీని గురించి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఇది 2 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చిన మొదటి చామంతి మొక్క అండి, అది ఎలా చేశానంటే అని చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చిన నాలెడ్జ్ ఏంటంటే, మీరు నారు తెచ్చుకుంటే కనుక అది తీసుకొచ్చిన వెంటనే రిపోర్ట్ చేసేసుకోండి, లేదంటే అది వడిలిపోతుంది, తర్వాత చనిపోతుంది. కాబట్టి తీసుకొచ్చిన వెంటనే తాజాగా ఉన్నప్పుడే రిపోర్ట్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసండి, మనం రీపాట్ చేసేటప్పుడు మట్టిలో ఏమి కలపొద్దు, కేవలం నార్మల్ గార్డెన్ సాయిల్ లేదంటే ఎర్రమట్టి ఉంటుంది కదండి, ప్లెయిన్ సాయిల్, దాంతోనే రీపాట్ చేసేసుకోవాలి. తర్వాత రీపాట్ చేసిన తర్వాత దాన్ని నీడలోనే కనీసం 3-4 రోజులు ఉంచాలి. ఆ తర్వాత అది బాగుంది, హెల్దీగా గ్రోత్ కనిపిస్తుంది అన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ మొక్కని ఎండలో ఫుల్ సన్లైట్లో పెట్టాలండి. అండ్ నెక్స్ట్ ఫర్టిలైజర్స్ అనేవి ఈ టైంలో మనం ఏమి ఇవ్వకూడదు, ఎందుకంటే మనం మార్కెట్ నుంచి నారు తీసుకొచ్చేటప్పుడే వాటికి బర్డ్స్ ఉంటాయి కాబట్టి, మొగ్గలు ఉంటాయి కాబట్టి మనం ఇవ్వకూడదు. చామంతి మొక్కకి మొగ్గలు వచ్చిన తర్వాత నుంచి ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం ఆపేయాలి. సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇక మనం ఏమి ఇవ్వకూడదు. ఒకవేళ మనం వాటికి ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడాను, సాయిల్లో కల్పించినా కూడాను, అవి తీసుకునే స్టేజ్లో ఉండవు, వాటి రూట్స్ అనేవి తీసుకునే స్టేజ్లో ఉండవు, కాబట్టి మనం ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వకుండా ఇట్లా ప్లెయిన్ సాయిల్లో పెట్టుకుంటే అవి వడిలిపోకుండా చనిపోకుండా మనం తీసుకొచ్చిన నారు బతుకుతుంది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, నేను ఈ మధ్య చూసిందనమాట. ఇది మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. సో అదండి, ఇదిగోండి, ఇది నా పాత చామంతి. అట్లా రీపాట్ చేసిన తర్వాత ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, దాని నుంచి నేను కటింగ్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు చీడపీడలను ఎలా కంట్రోల్ చేయాలో ఆ వీడియో చూద్దాం. ఇప్పుడు చామంతి చెట్టుకు పట్టిన చీడను లేదా తెగులును అరికట్టడం ఎలా లేదా నివారించడం ఎలా అనేది ఈరోజు చూద్దాం. అయితే ముందుగా చామంతి మొక్కకు ఆశించే ముఖ్యమైన అంటే టాప్ 5 పురుగులు మరియు తెగుళ్ళ గురించి తెలుసుకుందాము, అలానే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మొక్క యొక్క వేళ్లకు వేరుకుళ్ళు అనే తెగులు రావడం మనం చూస్తూనే ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే చెట్టు స్టార్టింగ్ ఆకులన్నీ ఎండిపోయి ఆ తర్వాత చెట్టు మొత్తం కూడా ఎండిపోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు చూస్తే కనుక సో ఆ మొక్కని అక్కడ నుంచి తీసేసి దూరంగా పారేయాలి. ఒకవేళ మీరు ముందు జాగ్రత్త తీసుకోవాలనుకుంటే కనుక మొక్క నాటుకునేటప్పుడు మట్టిలో కొంత వేప పిండిని కలిపి నాటుకుంటే మట్టి నుండి వచ్చే తెగుళ్ళు పురుగులను కొంతవరకు నివారించవచ్చు. లేదు, వేప పిండి లేదు అంటే కనుక కొన్ని ఆవాలను నీళ్లను మిక్సీలో వేసి పేస్ట్గా చేసి పూలకుండి మట్టిలో కలిపితే మొక్కలకు తెగుళ్ళు రావడం, పురుగు పట్టడం ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ వచ్చేసి మనం ఎక్కువగా పచ్చదోమ పచ్చ పురుగుల్ని చూస్తూనే ఉంటాం. ఇవి ఆకులను పువ్వులను తిని మొక్కలను పాడు చేస్తాయి. సో అలాంటప్పుడు మీరు నీమ్ ఆయిల్ అనేది 10 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపి ఉదయము సాయంత్రము స్ప్రే చేయాలి. ఇలా 20 డేస్కి ఒకసారి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తుంటే కనుక వీటిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు 3, 4 అంటే తామర పురుగు అలానే ఆకుముడత తెగులు. ఇవండి, ఆకుముడత పడి ఎండిపోతూ ఉంటే కనుక దాని అర్థం తామర పురుగు ఉందని అర్థం. ఇది గుంపులు గుంపులుగా చేరి రసం పీల్చడం వలన ఆకు ముడత పడిపోయి ఎండిపోతాయి. సో ఇలాంటి సందర్భాల్లో 10 ml నీమ్ ఆయిల్ తీసుకొని అందులో 1 లీటర్ వాటర్ కలిపి ఉదయము సాయంత్రం స్ప్రే చేయాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున పూర్తిగా కంట్రోల్ అయ్యే వరకు మార్నింగ్ ఈవినింగ్ స్ప్రే చేస్తూ ఉండాలి. ఇక 5
ఇది మనం ఎక్కువగా చూస్తుంటామండి, ఆకు మచ్చ తెగులు అంటారు. ఇలా ఆకుపై మచ్చ, నల్ల మచ్చ ఏర్పడి సో ఆకు మొత్తం ఎండిపోతున్న తర్వాత దీనివల్ల చెట్టు మొత్తం కూడా పాడవుతుంది. అలాంటప్పుడు మీరు ఒక టీ గ్లాస్ మజ్జిగ తీసుకొని దాన్ని 3 రోజుల పాటు పులియబెట్టండి. ఆ తర్వాత 3 రోజుల తర్వాత దాన్ని వడపోసుకొని ఒక 5 లీటర్ల వాటర్లో ఈ మజ్జిగను కలుపుకొని మార్నింగ్ ఈవినింగ్ అండి స్ప్రే చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చొప్పున కంట్రోల్ అయ్యే వరకు ఈ విధంగా స్ప్రే చేయాలి. అర్థమైంది కదండి చీడపీడలని ఎలా మనం కంట్రోల్ చేయాలి అనేది. ఇప్పుడు కటింగ్ ద్వారా చామంతి మొక్కను ఎలా పెంచాలి అనేది చూద్దాం. మనకి ఏదైతే మీకు కటింగ్స్ కావాలో, ఏ మొక్కకైతే కావాలో ఆ మొక్క నుండి మనకు కావాల్సిన కటింగ్స్ తీసుకోవాలి. అది తీసుకునేటప్పుడు మినిమం ఆ కటింగ్ అనేది ఒక 3 ఇంచ్ హైట్ ఉండాలన్నమాట. సో అలా 3 ఇంచుల హైట్ ఉన్న కటింగ్స్ని తీసుకొని మనం మట్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి. సో ఈ విధంగా 3 ఇంచున్న హైట్ ఉన్న ఇలాంటి చిన్న చిన్న స్టెమ్స్ని తీసుకొని మనం మట్టిలో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ పాట్ సైజ్ వచ్చేసండి, ఇది నేను కేవలం 3 మాత్రమే తీసుకున్నాను. సో మీ దగ్గర ఎలాంటి పాట్ ఉన్నా పర్లేదండి, ఇక్కడ నేను 3 ఇంచ్ పాట్ తీసుకున్నాను. అయితే దానికి డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీ ఉండాలండి, మస్ట్గా. ఇక్కడ 6 డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి ఈ పాట్కి. తర్వాత అందులో మట్టి వచ్చేసి ఏమి వాడలేదండి, కేవలం మట్టి మాత్రమే వాడాను, నార్మల్ సాయిల్ అనమాట. అలానే మీ దగ్గర ఇసుక ఉంటే కనుక మీరు ఇసుక కూడా యూజ్ చేసుకోవచ్చు, మట్టి కానీ లేదా ఇసుక కానీ. సో ఇక్కడ నేను కేవలం మట్టి మాత్రమే వాడాను, నా దగ్గర ఇసుక లేదు కాబట్టి. ఆ తర్వాత నేను ఆ మట్టిని తేమగా, అంటే వాటరింగ్ చేసేసానండి. సో మట్టి తేమగా ఉంది. ఇప్పుడు ఈ టైంలో మనం తీసుకున్న కటింగ్స్ అనేవి గుచ్చేయడమే. అయితే ఈ కటింగ్స్ కండి మనం తీసుకున్నప్పుడు కింద స్టెమ్ మట్టిలో గుచ్చాలి కాబట్టి అక్కడున్న ఆకులన్నీ కూడాను మనం తీసేసేయాలి. అలా తీసేసిన తర్వాత ఆ స్టెమ్ని మనం మట్టిలో గుచ్చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అక్కడ మనం గుచ్చిన చోట ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా ఉండడం కోసమని అక్కడ మనం ఫింగర్స్తో మట్టిని కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి, అంతేనండి. ఆ తర్వాత ఇక్కడ చూసారా, ఇది కొంచెం ముదిరిన స్టెమ్ అన్నమాట. ఇది చాలా బాగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో దీన్ని కూడా కింద ఉన్న ఆకులన్నీ తీసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం మట్టిలో గుచ్చేయడమే. సో ఆ తర్వాత ఇలా గుచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ వాటరింగ్ చేసాం, మట్టి తేమగా ఉంది కాబట్టి మనం మళ్ళీ వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ముఖ్యంగా 3 పాయింట్స్ అనేవి మనం గుర్తుంచుకుంటే కనుక 100% సక్సెస్ అవుతాము అండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇలా మనం కటింగ్స్ పెట్టుకున్న తర్వాత వాటిని నీడలో పెట్టుకోవాలి. అంటే 15 నుంచి 20 రోజుల వరకు వీటిని మనం ఏమాత్రం ఎండలో పెట్టకండి, కేవలం నీడలో మాత్రమే ఉంచండి. నేను వచ్చేసండి డాబా పైనే పెట్టాను, బట్ కాకపోతే వామ్ చెట్టు కింద కొమ్మకి నీడ వస్తుందండి. సో దాని కింద ఎప్పుడు అది నీడగానే ఉంటుందన్నమాట, అలాంటి ప్లేస్లో పెట్టాను. వర్షం పడినా కూడాను ఆకుల ద్వారా వాటర్ అనేది ఈ కుండీలోకి వస్తాయన్నమాట. సో అలాంటి ప్లేస్లో పెట్టాను. సో మీరు కూడాను నీడలో పెట్టండి. ఆ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసండి వాటరింగ్. మనం ప్రతిరోజు కూడా చేయాలి, ఆ కుండీలో ఉన్న మట్టి అనేది ఎండిపోకుండా ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసండి, వీటిని మనం కటింగ్స్ పెట్టిన తర్వాత వాటిని ఏమాత్రం కదిలించకూడదు. ఇవి వేర్లు వచ్చాయా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటాం, బట్ అలా కదిలించకండి. ఈ 3 టిప్స్ మీరు పాటిస్తే కనుక 100% సక్సెస్ అవుతారు. సో ఇక్కడ చూసారండి 38 డేస్కి ఎలా ఉందో. మనం కటింగ్స్ పెట్టిన 20 రోజుల తర్వాత వీటిని ఎండలో పెట్టాలి. ఆ తర్వాత 38 డేస్కి ఈ విధంగా చాలా బాగా గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు వీటిని రిపోర్ట్ చేసేసుకోవాలన్నమాట. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఎర్రమట్టి 1-2 వంతులు తీసుకోవాలి. ఆ తర్వాత వర్మి కంపోస్ట్ 1 వంతు తీసుకోవాలి. కోకో పీట్ అనేది 1 వంతు తీసుకోవాలి. మీ దగ్గర ఇసుకుంటే కనుక ఇసుకైనా తీసుకోవచ్చు 1 వంతు. ఆ తర్వాత వేపపిండి, చామంతిలో వేరుకులు రాకుండా ఉండడం కోసం 1 పావు వంతు వేపపిండి. ఆ తర్వాత పర్లైట్ అండి 1 పావు వంతు, మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి లేదంటే లేదు. ఆ తర్వాత బోన్ మీల్ అండి 1-2 కుప్పెళ్ళు. ఇది బాగా స్లోగా రిలీజ్ అవుతుంది. సో ఫ్రూట్ అలానే ఫ్లవర్ ప్లాంట్స్కి చాలా మంచి ఫర్టిలైజర్ అన్నమాట. సో వీటన్నిటినీ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం కుండీలో పెట్టుకోవడమే. అయితే మీ దగ్గర ఇవేమీ లేవంటే కనుక మీరు 2 వంతులు మట్టి తీసుకోండి, 1 వంతు కంపోస్టు తీసుకోండి, అలానే అందులోకి వేపపిండి 1 పావు వంతు తీసుకోండి, ఇసుక కూడా తీసుకోండి 1 వంతు. ఇవన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు అన్నమాట.
ఇప్పుడు పాట్ సైజ్ వచ్చేసండి, మనం 3 కటింగ్స్ పెట్టుకున్నాము, వాటి వేర్లు కూడా చాలా చక్కగా బాగా స్ప్రెడ్ అయినాయి అన్నమాట. సో కాబట్టి మనం డైరెక్ట్గా వీటిని 9-inch పాట్లో పెట్టుకోవచ్చు, చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నా దగ్గర 9-inch పాట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. సో కాబట్టి నేను 3-inch పాట్ నుంచి 5-inch పాట్లోకి దీన్ని రీపాట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ మీకు వేర్లు కూడా చూపిస్తానండి, ఇవి చాలా బాగా స్ప్రెడ్ అయినాయి అన్నమాట. సో అదండి, మీ దగ్గర ఉంటే కనుక 9-inch పాట్లోకి మీరు డైరెక్ట్గా వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ డ్రైనేజ్ హోల్స్ అనేవి పాట్కి కంపల్సరీ ఉండాలండి. ఇక్కడ ప్లాస్టిక్ పాట్ తీసుకున్నాను, ఇక్కడ ఆల్రెడీ 6 హోల్స్ ఉన్నాయి. దానిపైన కొబ్బరి పీచు పెట్టి మట్టి వేసుకొని మనం మొక్క పెట్టుకుంటే కనుక డ్రైనేజ్ ప్రాపర్గా ఉంటుంది. ఒకవేళ మీరు సిమెంట్ పాట్ తీసుకుంటే కనుక ఒకటే హోల్ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద హోల్ పెట్టుకొని దానిపైన పెంకు పెట్టుకొని ఆ తర్వాత మీరు మట్టి వేసుకొని మొక్కను పెట్టి ఇలా రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారండి, వీటి వేర్లు అనేది ఇలా కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం మట్టి లూజ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తాయి. సో మనం పెట్టేటప్పుడు అండి రూట్ బాల్ని అంటే డిస్టర్బ్ చేయకూడదు, కాకపోతే కింద కొంచెం మనం మట్టి లూజ్ చేసి ఆ తర్వాత మట్టిలో పెడితే కనుక అవి బాగా స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో వీటి వేర్లు అనేవి బాగా స్ప్రెడ్ అయినాయి. సో యాక్చువల్గా వీటిని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, 3 ఉన్నాయండి, డివైడ్ చేద్దాం అనుకున్నాను. బట్ కానీ వీటి గ్రోత్ అనేది చాలా బాగుంది. సో నేను డైరెక్ట్గా పెద్ద పాట్లోనే తర్వాత పెడతాను. కాబట్టి ఇక్కడ ఈ రూట్ బాల్ అండి మనం అసలు డిస్టర్బ్ చేయకూడదు. అండ్ నర్సరీలో కూడా అండి ఇదే ఫాలో అవుతుంటారు. ఒక చిన్న బ్యాగ్ గ్రో బ్యాగ్ తీసుకొని దాంట్లో మట్టి పెట్టి కటింగ్స్ పెడతారు, వాటికి రోజు వాటరింగ్ చేస్తారు. సో అవి చాలా బాగా గ్రోత్ ఉంటాయి. ఆ తర్వాత వాటిని మనం అమ్ముతుంటారు, మనం 30-40కి తీసేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అవి తెచ్చుకొని మనం రిపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో సేమ్ ప్రాసెస్ కనిపిస్తుంది కదా మీకు కూడాను. సో ఎప్పుడైనా కటింగ్స్ పెట్టిన తర్వాత వాటిని మనం రూట్ బాల్ని డిస్టర్బ్ చేయకూడదు అన్నమాట. కొంచెం అడుగు భాగాన కొంచెం లూజ్ చేసి ఆ తర్వాత మనం మొక్కని ఈ విధంగా కొంచెం కుండీలో మట్టి వేసుకొని ఆ తర్వాత దానిపైన ఈ రూట్ బాల్ పెట్టి మళ్ళీ మట్టి పెట్టుకొని ఆ తర్వాత వాటరింగ్ చేసుకోవడమే. సో అంతేనండి, చాలా సింపుల్. ఈ విధంగా మనం కటింగ్ నుండి చామంతి మొక్కను పెంచుకోవచ్చు. ఇలా పెంచుకోవడం వల్ల కూడా పూలు బాగా పుస్తాయండి. కటింగ్ ద్వారా పెంచుకుంటే చాలా మంచిది. అయితే ఇలా మనం ఫైనల్ రీపాటింగ్ చేసిన తర్వాత 7 రోజుల తర్వాత పించింగ్ అనేది చేసుకోవాలండి. కొత్తగా వచ్చిన చిగురిని మనం వాటి హెడ్స్ పైన ఏవైతే కొత్త చిగురులు ఉన్నాయో వాటిని మనం పించ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలన్నమాట. దానివల్ల మళ్ళీ పక్కన చిగురు వస్తుంది, మళ్ళీ పక్కన చిగురు వస్తుంది. అట్లా మనం పించ్ చేసుకుంటూ ఉండాలి. కొత్తగా వచ్చిన చిగురులన్నీ కట్ చేసుకుంటూ ఉంటే మనం పెట్టిన ఒక మొక్కే గుబురుగా వస్తుంది, పూలు కూడా మొగ్గలు బాగా వచ్చి పూలు కూడా బాగా పూస్తాయి, చెట్టు నిండా పూస్తాయి అన్నమాట. సో ఇదొకటి పాయింట్ గుర్తుంచుకోండి. తర్వాత ఫర్టిలైజర్స్ అండి, మనం ప్రతి 15 రోజులకు ఒకసారి మస్టర్డ్ కేక్ అనేది లిక్విడ్ తయారు చేసి ఇస్తే కనుక చాలా మంచిది. నెలకు ఒకసారి కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇట్లా ఎప్పటివరకు అంటే మొగ్గలు వచ్చేంత వరకు ఇవ్వాలి, మొగ్గలు వచ్చిన తర్వాత ఆపేయాలి. సో అర్థమైంది కదండి కటింగ్ ద్వారా చామంతి మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి అనేది. ఇప్పుడు మనం పాత చామంతి మొక్క అంటే మదర్ ప్లాంట్ని మళ్ళీ పూలు బాగా పూయాలంటే ఎలా రీపాట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మొక్క ఇది నేను లాస్ట్ ఇయర్ సేవ్ చేసుకున్నది. దీని నుంచి నేను ఆల్రెడీ కొన్ని కటింగ్స్ తీసి వాటిని కూడా వాటి నుంచి ఏ విధంగా పెంచుకోవాలి అనేది కూడా వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే పైన వచ్చిన లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. అయితే ఇప్పుడు దీన్ని ఇది 9-inch పాట్లో ఉందండి. ఇప్పుడు దీన్ని తీసి నేను 12-inch రీపాట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఇట్లా ఎవరైనా హెల్ప్ తీసుకోండి, ఎందుకంటే అంత ఈజీగా రాదనమాట. సో ఇలా పాట్లోంచి ఈ విధంగా తీయాలి. ఇక్కడ చూసారండి రూట్స్ ఎంత బాగా డెవలప్ అయినాయో. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పక్కన పెట్టి ఇప్పుడు మనం మట్టిని కలుపుకోవాలి. సో ఫస్ట్ అండి ఒక 2 వంతులు మట్టి తీసుకోవాలి, అది ఎర్రమట్టి తీసుకోండి చాలా మంచిది. ఆ తర్వాత 1 వంతు కంపోస్టు, అలానే 1 వంతు మీ దగ్గర బాగా ఎండిన పేడ పొడి రూపంలో ఉంటే తీసుకోండి. ఆ తర్వాత 1/4 అండి ఇది వేపపిండి, చామంతి మొక్కకి వేపపిండి అనేది కంపల్సరీ. ఆ తర్వాత 1 వంతు ఇసుక లేదా కోకోపీట్. నా దగ్గర ఇసుక లేదు కాబట్టి నేను కోకోపీట్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇసుక ఉంటే కనుక ఇసుక యూజ్ చేయండి. సో వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే అండి చామంతి మొక్కకి ఈ వేరుకుళ్ళు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం వేపపిండి అనేది కలుపుకోవడం చాలా ముఖ్యం అని చెప్తాను. సో అవన్నీ బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని మనం కుండీలో మొక్కను పెట్టేసుకోవడమే. అయితే ఇవే కాకుండా కొన్ని ఇంకొన్ని ఆప్షన్లుగా నేను యూజ్ చేస్తానండి. సో అవి కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇవేంటంటే ఇది మీ చాయిస్ అండి, మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి లేదంటే లేదు. సో 1 గుప్పెడు ఇది బోన్ మీల్ అండి, ఇది మనకి స్లోగా రిలీజ్ అవుతుందన్నమాట, స్లో రిలీజ్గా అయ్యే ఫర్టిలైజర్ అనమాట. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే కనుక పర్లైట్, ఇదేంటంటే ఇది ఫర్టిలైజర్ కాదండి, మనకి వర్షాకాలం కాబట్టి నీరు ఎక్కువైనప్పుడు మొక్కలు లోపల వేళ్ళు కుళ్ళిపోకుండా ఉండడం కోసం వాటికి ఆక్సిజన్ అందేలా ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి అది. ఆ తర్వాత ఇది ఎప్సమ్ సాల్ట్ అండి.
సో మనం రీపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అది షాక్కి గురి అవ్వకుండా ఉండడం కోసమని ఎప్సమ్ సాల్ట్. సో ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని మనం మొక్కను పెట్టుకోవడమే. అయితే ఇప్పుడు చూపించిన మూడు కూడా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి లేదంటే లేదు. ఆ తర్వాత పాట్ అండి, ఇది 12-inch పాట్ అనమాట. సో దీనికి హోల్ అనేది కొంచెం పెద్దగా చేసుకొని ఆ తర్వాత మీ దగ్గర పెంకు ఉంటే కనుక పెంకు పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఈ విధంగా కోకో మనం కొబ్బరి పీచు ఉంటుంది కదండి, సో ఆ విధంగా అడ్డు పెట్టుకొని మట్టి పోసుకోవాలి. తర్వాత కుండీలో ఒక పావంతు మాత్రమే మట్టి వేసుకొని ఆ తర్వాత రూట్ బాల్ని డిస్టర్బ్ చేయకుండా మాంతం మట్టి మీద ఇలా పెట్టేసి ఆ తర్వాత సైడ్లు కూడాను ఖాళీ ఉంటుంది కాబట్టి మిగతా మట్టిని వేసేసి కొంచెం లైట్గా వేళ్లతో ప్రెస్ చేసి ఆ తర్వాత వాటరింగ్ చేసేసుకోవడమే. అయితే నేను ఎప్పుడు చెప్తుంటానండి, వాటరింగ్ అనేది ఫస్ట్ టైం మనం ఇలా రిపోర్ట్ చేసుకున్నప్పుడు ఫుల్గా వాటరింగ్ చేసేసేయాలి. దాంతో మనకి కుండీలోంచి నీళ్లు కారాలన్నమాట, అంత ఆ విధంగా వాటరింగ్ చేసేసుకోవాలి. సో ఆ తర్వాత దీన్ని మనం ఎండలో పెట్టాలండి. దీనికి 6 to 8 hours సన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎండలో పెట్టేసుకోవాలి. అలానే మనం ఎందుకంటే దీన్ని రూట్ బాల్ డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఏమీ కాదు, సో ఎండలో ఉంచవచ్చు. ఇక్కడ నేను వాటరింగ్ చేయలేదు ఎందుకంటే వర్షం పడేలా ఉందండి. నేను ఎప్పుడు రిపోర్టింగ్ అనేది ఈవినింగ్ టైంలో చేస్తాను, సో వాటరింగ్ చేయలేదు. వర్షం పడింది నెక్స్ట్ డే మార్నింగ్కి. ఇదిగో చూడండి, సో చాలా ఫ్రెష్గా ఉంది. అలానే పాత చామంతి మొక్క కూడానండి, మనం జూన్ మంత్ ఫస్ట్ వీక్లో ప్రూనింగ్ చేసేసుకోవాలి మొత్తం కూడాను, అంటే హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత వర్షాలు పడతాయి కాబట్టి మంచి చిగుళ్ళు బాగా వస్తాయి అన్నమాట. అలా చిగుళ్ళు వచ్చిన తర్వాత పించింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. కొత్తగా ఏవైతే చిగుళ్ళు వస్తుంటాయి వాటన్నిటిని పించ్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి లిక్విడ్ మస్టర్డ్ కేక్ ఇవ్వండి, నెలకు ఒకసారి కంపోస్ట్ ఇవ్వండి. ఇలా మనం సీజన్ అంటే మొగ్గలు వచ్చేంత వరకు ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ చూడండి ఎలా వచ్చినాయో సీజన్కి, ఇట్లా చెట్టు నిండా పూస్తాయి అన్నమాట. సో అదండి పాత చామంతి మొక్కకి మళ్ళీ పూయాలంటే పూలు ఏం చేయాలనేది. ఇప్పుడు మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన చామంతి మొక్కని ఎలా రీపాట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. కాలం స్టార్ట్ అయిందంటే చాలు, చిన్న నర్సరీ దగ్గర నుంచి పెద్ద నర్సరీ వరకు ప్రతి ఒక్క చోట కనిపించే మొక్క ఏది అంటే చామంతి. చివరికి రోడ్ సైడ్ పూలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా చామంతులే ఉంటాయి, ఎందుకంటే వీటి సీజన్ అన్నమాట. ఇప్పుడు ఎక్కువగా కొనే మొక్కల్లో అందరు ఎక్కువగా కొనే మొక్కల్లో ఏది అంటే కనుక వీటిదే పైచేయ అని చెప్పచ్చు. సో కాబట్టి ఈ చామంతి నిజంగానే చాలా అందంగా ఉంటుంది, మనల్ని తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. సో మనం నర్సరీలో ఈ చామంతి మొక్కని కొన్న తర్వాత ఇంటికి తెచ్చుకొచ్చిన తర్వాత వీటిని ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అనేది ఈరోజు మన వీడియో. సో లేట్ చేయకుండా తెలుసుకుందాం. మొదట మనం మట్టిలో ఏమేం కలుపుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ చాలామంది నాకు చెప్తూ ఉంటారండి, మన నర్సరీ నుంచి తీసుకొచ్చేటప్పుడు మొక్క చాలా హెల్దీగా ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత రీపోర్ట్ చేసిన తర్వాత అది కొన్ని రోజులకి చనిపోతుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. సో అలాంటి కేసులో అండి మీరేం చేస్తారంటే, మీకు అలా జరిగింది అన్నప్పుడు అంటే మనం తీసుకునే కంపోస్ట్ కానివ్వండి, అంటే ఇతర ఫర్టిలైజర్స్ అనేవి మనం స్లోగా రిలీజ్ అయ్యేవి సాయిల్లో మిక్స్ చేసి వేస్తున్నాం కాబట్టి ఒక అంటే ఎక్కువ అవ్వడం వల్ల, ఓవర్ ఫర్టిలైజ్ అవ్వడం వల్ల కూడా కొన్ని సిచ్యువేషన్స్లో చనిపోతుంటాయి. అలాంటి కేసులో మీరు ఏం చేస్తారంటే, ఇలా నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత చామంతి మొక్కకి మొగ్గలు బాగా ఉండి పూలు ఆల్రెడీ విచ్చుకొని ఉంటే వాటికి ఫర్టిలైజర్స్ అనేవి అవసరం లేదు. సో కాబట్టి అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే, ప్లెయిన్ అండి నార్మల్ సాయిల్ ఎర్రమట్టి ఏదైతే ఉంటుందో అది తీసుకొని అందులో అంటే ఆ ఎర్రమట్టిలో మనం ఇంకేమీ కలపక్కర్లేదు. కొంచెం వేపపిండి అంటే ఫంగస్ అలాంటివి అలానే వేరుకులు రాకుండా ఉండడం కోసం అలాంటివి కలిపి డైరెక్ట్గా ఇక మొక్క పెట్టేసుకోండి. అలా పెట్టిన తర్వాత సేమ్ అండి, మనం రూట్ బాల్ అనేది అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. అంటే కొత్తగా చేస్తున్న వాళ్ళకి ఇదండి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి లేదా కొత్తగా చామంతి మొక్క తీసుకొచ్చి పెడుతున్న వాళ్ళకి ఇది ఒక టిప్ అనుకోండి. రూట్ బాల్ అనేది అస్సలు డిస్టర్బ్ చేయకుండా అమాంతం అలా ప్లెయిన్ మట్టి కుండీలో వేసేసి ఆ తర్వాత మొక్కని ఈ విధంగా పెట్టి మళ్ళీ చుట్టూ ఎర్రమట్టి పెట్టేసి తర్వాత వాటరింగ్ చేసేసుకొని, మనం రూట్ బాల్ డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి ఏమీ కాదు. మీరు డైరెక్ట్గా అంటే ఎండలో పెట్టినా కూడా నెక్స్ట్ డే కూడా ఏమి కాదనమాట. రూట్ బాల్ డిస్టర్బ్ చేస్తే అప్పుడు మనం షేడ్లో పెట్టాలి. రూట్ బాల్ డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి మనం డాబా పైన పెట్టినా కూడా ఏం కాదు. సో అట్లా పెట్టేసి రూట్ బాల్ అనేది అంటే మొక్క పెట్టి కుండీలో చుట్టూ కూడా మళ్ళీ మట్టి వేసుకొని ఆ తర్వాత వాటర్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి పూర్తిగా మట్టి మొత్తం తడిచేలా చూసుకోవాలి. ఆ తర్వాత రెగ్యులర్గా ఇక మామూలుగా మనం మట్టి, అది కూడా చలికాలం కాబట్టి మట్టిలో తేమని బట్టి మనం వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి.
ఇది బాగానే ఉంది, అలానే మొగ్గలు ఉన్నాయి కాబట్టి మనం ఫర్టిలైజర్స్ అనేవి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. చామంతి మొక్కకి పువ్వులు వచ్చిన తర్వాత లేదా మొగ్గలు వచ్చిన తర్వాత ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వకూడదు. బ్లూమింగ్ అనేది అయిపోయిన తర్వాత మనం మొక్క బాగా సెట్ అయింది అన్నప్పుడు వాటిని ప్రూన్ చేసేసి నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసుకోవాలి. అప్పుడు నుంచి మనం హార్ట్ ప్రూనింగ్ చేసిన దగ్గర నుంచి కంపోస్ట్ అవన్నీ ఇస్తూ ఉండాలి. అయితే ఈ బ్లూమింగ్ అనేది అయిపోయిన తర్వాత మనం అంటే అట్లీస్ట్ నెలకు ఒకసారి కంపోస్ట్ ఇస్తాం కదా, అట్లా ఇస్తే సరిపోతుందండి. మిగతావి ఇంకేమి ఇవ్వక్కర్లేదు. సో చామంతి మొక్కకి ఇదే మెయిన్ పాయింట్ అన్నమాట. మనం చామంతి మొక్క పెంచుతున్నప్పుడు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఫర్టిలైజర్స్ విషయం అన్నమాట. ఇవి పూలు మొగ్గలు వచ్చేంత వరకు ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మొగ్గలు వచ్చినాయి అంటే స్టార్టింగ్ అవి విచ్చుకోవడానికి ఉన్నాయన్న టైంలో ఇక మనం ఫర్టిలైజర్స్ అనేవి ఆపేయాలన్నమాట. సో ఇది ఒక పాయింట్ అనేది మనం ఎప్పుడు మిస్ చేస్తూ ఉంటాము. ఇదొకటి గుర్తుంచుకొని మనం దాన్ని కనుక రెక్టిఫై చేసుకుంటే చామంతి మొక్కను పెంచడంలో సక్సెస్ అవుతాం. సో అదండి, ఇక్కడ చూడండి రీపాటింగ్ అయితే అన్నీ అయిపోయాయి. ఇలా రీపాటింగ్ చేసేసిన తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు, ఫుల్ సన్లైట్ అనేది అవసరం అవుతుంది. సో బ్లూమింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనం కటింగ్స్ అనేవి పెట్టుకొని మళ్ళీ అలా చామంతి మొక్కను పెంచుకోవచ్చు. సో అదండి, చూసారు కదా ఈ వీడియోలో దాదాపుగా పాయింట్స్ అన్నీ కవర్ చేశాను. కొత్తగా తీసుకొచ్చిన వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. నారు తీసుకొస్తే ఆ విధంగా చేయండి, అలానే ఈ మనం నర్సరీ నుంచి తీసుకొస్తే కనుక పాట్ దాన్ని ఇలా చేయండి, ఈ విధంగా పెంచుకోండి. తర్వాత మనం కటింగ్ ద్వారా చేయాలనుకుంటే కనుక జూన్ నెలలో వర్షాలు స్టార్ట్ అయినాయి లేదా ఒక వర్షం పడింది అన్న టైంలో కట్ చేసి మనం కటింగ్స్ పెట్టుకుంటే కనుక త్వరగా అవి సెట్ అవుతాయి. ఆ విధంగా చేయండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చామంతి మొక్కకు ఎక్కువగా ఫెయిల్ అయ్యేది ఏంటంటే మనం ఫర్టిలైజర్స్ విషయంలోనే అండి. ఇలా పూలు పూస్తున్నప్పుడు ఫర్టిలైజర్స్ అసలు ఏమి ఇవ్వద్దు. కేవలం నెలకు ఒకసారి కంపోస్ట్ ఇస్తాం కదా, అది మాత్రం ఇవ్వండి, ఇంకేమీ ఇవ్వద్దు. కేవలం మనం పూలు పూయడం స్టార్ట్ అయినాయి అంటే వాటర్ మాత్రమే ఇవ్వాలి, ఇంకేమీ ఇవ్వకూడదు. సో అది ఒకటి గుర్తుంచుకుంటే కనుక మనం 100% సక్సెస్ అవుతాం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఇంతకుముందు మీలానే ఎప్పుడు తీసుకొచ్చిన చామంతి మొక్క అది చనిపోయేదన్నమాట, ఎందుకు ఏంటనేది అర్థమయ్యేది కాదు. ఒకటి మాత్రం మదర్ ప్లాంట్ నేను ఫస్ట్లో 2 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చిన తర్వాత 2.5 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చినప్పుడు చామంతి మొక్క ఏదైతే ఉందో దాని నుంచే నేను కటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పటికి కూడా మదర్ ప్లాంట్ నుంచి 3-4 ప్లాంట్స్ అనేవి పెట్టాను. అదే పీక్ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేశానన్నమాట. సో తర్వాత ఈ 2.5 ఇయర్స్లోంచి ఈ చామంతి మొక్కకి నేను అబ్జర్వ్ చేసింది, నేను నేర్చుకున్నది ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేశాను. తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈరోజుకింతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.